ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే సంస్థ ద్వారా వచ్చినటువంటి నిధుల ద్వారా ఆలేరు మెయిన్ రోడ్డు పైన నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీని పరిశీలించడం జరిగింది. ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే 20 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి. ఆలేరుకు అటువైపున ఇటువైపున నిర్మాణం చేస్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మేము అఖిలపక్ష కమిటీ తరఫున స్వాగతిస్తున్నాం. అభివృద్ధికి సంబంధించిన విషయానికి వస్తే ప్రధానంగా లైన్ నెంబర్ రాకుండా మోరీని కరెక్ట్ లైన్ నెంబర్ తీయకుండా స్తంభాలు ఉన్నాయని చెప్పేసి వంకలొంకలు తీసుకుంటా పాము ఏ విధంగా పోతుందో ఆ విధంగా తీసుకురావడం వల్ల డ్రైనేజీ నీరు సక్రమంగా ఓకారే భవిష్యత్తులో ఈ నిర్మాణం అనేది ఉండదు. ఈ మోరీ మళ్ళీ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము చేసే డిమాండ్ ఏంటన్నప్పుడు మోరీకి సంబంధించి స్తంభాలు ఉంటే స్తంభాలను పక్కకు పెట్టేసి మొత్తం లైన్ నెంబర్ తీయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి ఏదైనా అఖిలపక్ష కమిటీ తరఫున మేము మాట్లాడితే అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు ఒకవైపు చెప్తారు. కానీ మేము అభివృద్ధిని స్వాగతించేటటువంటి వాళ్ళం, అభివృద్ధి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళం. ఈ మోరీలో సంబంధించి మేము చేసే ఆరోపణ ఏంటంటే ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు డ్రైనేజీ సక్రమంగా నిర్మాణం చేపట్టడం లేదు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి సలాకు విషయంలో కానీ అట్లాగే ఇసుకకు సంబంధించి అసలు ఇసుక అనేదే వాడడం లేదు. ఏమో డస్ట్ తోటి నిర్మాణం చేపడితే రేపు వాన పడితే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 20 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారు. వెంటనే దీన్ని సక్రమంగా నిర్వహణ చేయాలి. అధికారులకు సంబంధించినటువంటి విషయంలో మేము అనేక సార్లు ఫోన్ల ద్వారా చెప్పాము. ఇవాళ మేము అఖిలపక్ష కమిటీగా కూర్చొని రాతపూర్వకంగా ఇవాళ ఫిర్యాదు చేస్తున్నాం. స్పందించకుంటే మేమే ఈ కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి పనులను నిలిపివేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్